ఎస్సీ కుర్రోడు అనంతబాబు, అదే అనంతబాబు ఎస్సీ కుర్రోడు అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే, ఏ నా ఎస్సీని చంపావరా అని చెప్పేసి వెంటనే అతన్ని పదవి నుంచి తప్పించేవాడు, సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేవాడు, బయటికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేసేవాడు. కానీ ఎస్సీ కుర్రోడిని చంపేస్తే చచ్చిపోతే చచ్చిపోయారని చెప్పేసి అనంతబాబు భుజం మీద చెయ్యేసి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయనకి ఎలాంటి ఆపద లేకోకుండా ఆ జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా ఆయన దగ్గర చేతులు కట్టుకుని ఉంచే విధానం, నుంచునే విధంగా చేశాడంటే ఇది కంపల్సరిగా ఎస్సీలు మోసం చేసే విధానమే. అంతేకాదు ఎస్సీలకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఇంతవరకు ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు ఆ చట్టం ప్రకారం. ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ప్రయోగించిన ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఎస్సీలకు ద్రోహం చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, పేరుకు మాత్రం నా 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 అని చెప్తాడు, వీళ్ళందరినీ తొక్కేయాలని మరి ఎందుకు అంత కక్ష కట్టాడో ఈ వర్గాల మీద అర్థం కాని పరిస్థితి. సార్, ఒక పక్క నుండి మొత్తం నా కుటుంబాన్ని చీల్చారని చెప్పేసి అంటున్నారు, ఒక పక్క చంద్రబాబు గారు రోడ్డు మీదకి వచ్చారు, దీని విధంగా చూస్తారు? అసలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులందరూ కూడా, అసలుకి ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే మా కుటుంబం అంత మంచి కుటుంబం లేదు, మాకు రాజకీయాలకు అతీతంగా మేము ఏది ఉన్నా కానీ మేము అందరం కలిసి ఉంటాము, అసలు మాలో ఎలాంటి ఇది లేదని చెప్పేసి వాళ్ళే ఎలక్షన్ ముందు చెప్పుకున్నారు. ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు, ఒకళ్ళ సుఖాల్లో ఒకళ్ళు మేము పాలు పంచుకుంటామని చెప్పారు. అలాంటి వ్యక్తుల్ని నమ్మించి మోసం చేసి ద్రోహం చేసి పదవుల కోసం అధికారం కోసం సొంత చిన్నాన్న చంపేసేస్తే చెల్లెళ్ళు వచ్చి అన్నయ్య నువ్వు చేసేది కరెక్ట్ కాదు, తప్పు, మాకు న్యాయం చేయన్నయ్య అని అంటే మరి అవినాష్ రెడ్డి అనుకు మనం నిలబడి ఆ కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎంతకాలం అని భరిస్తారు? భరించి భరించి ఆస్తులు తగాదా కానివ్వండి, అనేక విషయాల్లో వాళ్ళు ఎంతో పాపం ఓపికతో దాదాపు 4 సంవత్సరాల ఓపికతో ఎక్కడైనా న్యాయం చేస్తాడు, మా అన్న మనసు కరగపోయిద్దని చెప్పేసి వాళ్ళు చూశారు. కానీ రాబోయే కాలంలో అసలుకి ఏళ్ళ కుటుంబాలను కూడా నాశనం చేసే స్థితికి వచ్చాడు కాబట్టి తట్టుకోలేని పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తి మా కుటుంబానికి ఎంత అన్యాయం చేశాడంటే రాష్ట్రానికి ఇంకా ఎలాంటి అన్యాయం చేస్తాడు, ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి అసలు పనికిరాడని చెప్పేసి సొంత చెల్లెళ్ళు రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఆయన పాలన ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. వాళ్ళ కుటుంబం చిన్న భిన్నమైందంటే దానికి ఏకైక కారణం కేవలం కేవలం జగన్మోహన్ రెడ్డి. సార్, ఇప్పుడు ఈరోజు 2024 పోసిన రాష్ట్ర రాజకీయ చిత్రం ఎలా ఉంటుంది? రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు సార్. పోయిన ఎలక్షన్లో ఒక్కసారి చూద్దామని ఒక్క అవకాశం అని చెప్పేసి అన్ని వర్గాలు, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వటం జరిగింది. కానీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళటం జరిగింది. అంటే ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా కానీ రోడ్లు లేని పరిస్థితి, అలాగే నిరుద్యోగిత పెరిగిపోయింది, ఉద్యోగస్తులకి టయానికి జీతం ఇవ్వలేని పరిస్థితి, ఈ విధంగా అనేక వర్గాల్ని, భవన కార్మికులు కానివ్వండి, బిల్డర్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్స్ కానివ్వండి, కొత్త కొత్త కంపెనీలు కావండి, ఉన్న కంపెనీలని ఎల్లగొట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించారు. రాబోయే కాలంలో మళ్ళీ ఒక్కసారి రాష్ట్రం బాగుపడాలంటే అందరూ కూడా కులాలకి మతాలకు అతీతంగా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలి, ఆయనకు ఒక అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని ప్రతిపక్షాలు అంతగా యూజ్ చేసుకోలేకపోతారనేది మా అభిప్రాయం సార్. ఎందుకంటే ప్రభుత్వం మీద అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది, దాన్ని మరి ఈ ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఏ మేరకు దాన్ని మలుచుకుంటుందో గెలుపు కోసం అని చెప్పేసి చూడాల్సిన అవసరం ఉంది సార్. అయితే జగన్మోహన్ రెడ్డికి మాత్రం బుద్ధి చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సార్, ఒక పక్క ఈరోజు కొడాలని ఒక మాట అన్నారు, ఇవే జగన్మోహన్ రెడ్డి కూడా లాస్ట్ ఎన్నికలు అన్నారు, దీని చూస్తారు? వాళ్ళకి అర్థమైపోయింది, అందుకనే కదా ఏ లాస్ట్ ఎన్నికలో ఓడిపోతాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలిసి అభ్యర్థుల్ని ఇక్కడి నుంచి అక్కడికి ఎప్పుడు ఎవరిని మారుస్తారు, ఎప్పుడు ఎవరికి ఇస్తారో తెలియని పరిస్థితి. యాక్చువల్గా ఆయన బీఫామ్ ఇచ్చే వరకు కూడా ఏ అభ్యర్థి అక్కడనేది చెప్పలేని పరిస్థితి. ఆయనకు ఒక ధైర్యం ఏంటంటే నా దగ్గర వాలంటీర్స్ ఉన్నారు, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏదైనా చేయగలను అనే ఒక ధైర్యాన్ని ఒక్కటాన్ని మాత్రం పట్టుకొని ఉన్నాడు. కానీ జనాల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది, ఓడిపోతారని ఆయనకు అన్ని సర్వేలు చెప్తున్నాయి, ఆయన సొంత టీం కూడా చెప్తుంది, ఆయన సొంత పేపర్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఓడిపోతామని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అలాగే ఉంది. ఆ భయాన్ని ఇచ్చేయటం కోసం అని చెప్పేసి జనాల్లో ఆయన ఏమి తెలియనట్టు అందరిని మార్చడం, ఇవన్నీ కొత్తగా ప్లాన్ చేసి జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఆయన ఓడిపోదని తెలిసే అభ్యర్థులు మమ్మ మార్చడం కానీ, లేకపోతే రాజధాని వైజాగ్లో ఉండమంటాం అని చెప్పడం కానీ, ఇంకొక అంటే జరుగుతుందంటారా?
కంపల్సరీ సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ 100% మేము అమలు చేసామనే ధైర్యం ఆ నిజాయితీ వాళ్ళకుంటే, కనీసం పోయినసారి వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు 151 మంది గెలిచారో వాళ్ళకి ఇవ్వచ్చుగా సార్. ఆ సాహసం కూడా చేయలేకపోయాడు. కనీసం ఆయన మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా అక్కడ సీట్లు ఇవ్వచ్చు కదా. అంటే ఆయన ఏది అమలు చేయలేదు, అన్ని సగం మాటలు చెప్తున్నాడు, సగం పనులే చేశాడు అని ఆయనకు అర్థమైపోయింది. ఆయనకు తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళందరూ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అబద్ధాలే చెప్తున్నాడు, అసలుకి ఏ పని చేయలేదు, ఆయన సొంత లాభాలకే చేసుకున్నాడు. కనీసం మా ఎమ్మెల్యేలు మేమైనా వెళ్ళి ఆయనకి ఏదైనా సలహా ఇద్దామని అంటే మమ్మల్ని కూడా రానిలేని పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఇవన్నీ తెలిసే ఓడిపోతామనే ఈ అభ్యర్థులు మారటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సార్. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, జగన్మోహన్ రెడ్డిని అని చెప్పేసి అని అంటున్నారు. అది కరెక్ట్ అంటారా? అది ఆయన చేతుల్లో ఉంది. అభ్యర్థులు మార్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్ను మార్చే అవకాశం ఎవరి చేతిలో ఉంది? మా చేతుల్లో ఉంది, ప్రజల చేతిలో ఉంది, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది చేతిలో ఉంది. వాళ్ళు మారుస్తారు కంపల్సరిగా. వాళ్ళు కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత్రణ మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. అది కంపల్సరీ జరిగి తీరుతుంది సార్. ఈరోజు ముఖ్యమైన విషయం ఏమిటంటే, మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ అనంతబాబు అత్యంత కిరాతకంగా చంపి ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసి, నేనే చంపాను, నేను ఇచ్చింది తీసుకొని సైలెంట్గా కూర్చోండి, లేదా మీ చేతనైంది చేసుకోండి అని చెప్పేసి ఒక ఛాలెంజ్ చేసి వెళ్తే, మరి జగన్మోహన్ రెడ్డి గారు రోజు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎక్కడ ఆపద రాకోకుండా, ఇప్పటి వరకు ఛార్జ్షీట్ అయిపోకుండా, ఆయనకి ఆయన కేసు విసులు సిబిఐకి ఇవ్వకోకుండా, ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశానని చెప్పినా కానీ చేయకోకుండా, ఆయన జైలు నుంచి బయటకు వస్తే పెద్ద పెద్ద ర్యాలీలతో తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కించపరిచేలాగా అవమానపరిచేలాగా చేయటం వలన దళితుల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకని చెప్పేసి సమతా సైని దళ్ మరియు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఏదైతే ఉందో ఫారూక్ షుబ్లి గారి ఆధ్వర్యంలో మేమిద్దరం కూడా ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ రాష్ట్రంలో అన్ని ప్రజా సంఘాలని, దళిత సంఘాలని, ప్రతిపక్ష పార్టీలని కలిసి అనంతబాబుకి శిక్ష పడేలాగా, అనంతబాబు బెయిల్ రద్దు చేసేలాగా, అనంతబాబు ఎమ్మెల్సీ పదవికి అనర్హుడు కాబట్టి ఆయన వెంటనే బర్తరప్పు చేయాలని, ఈ కేసు విషయం సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి ఒక డిమాండ్తో ఇప్పటికే రాయలసీమలో మరి ఉత్తరాంధ్రలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము. త్వరలో రాబోయే 1-5 రోజుల్లోనే అవసరమైతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి కూడా దళితులందరూ ఏకమైపోతున్నారు. తప్పనిసరిగా ఆయన్ని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరప్పు చేయకపోతే, లేదా ఈ కేసును సిబిఐకి అప్పచెప్పకపోతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడి చేసి తీరుతాము. ఆ డేటు టైం కూడా త్వరలోనే మేము ప్రకటించబోతున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు రోడ్ల మీద దోసులు వేసుకోవటము, టీలు పెడతాము, డ్యాన్సులు వేయటము, లేదా టైం కుదిరితే సుకన్య లాంటి వాళ్ళతో మాట్లాడటం తప్ప ఆయన ఏమి చేయట్లేదు. కానీ ఒకటి మాత్రం చేస్తున్నాడండి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం మైలువరం నూజివేడు నియోజకవర్గంలో పోలవరం కట్ట మీద బలోపేతం కోసం అప్పటి ప్రభుత్వం మట్టిని ఏదైతే పెట్టిందో ఆ మట్టి మొత్తాన్ని దాదాపు 50 కిలోమీటర్ల మేర మట్టి మొత్తాన్ని అంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు అక్కడ మట్టి మొత్తాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఆయన జేబులో పెట్టుకున్నాడు. ఆ డబ్బులన్నింటిని దాచుకొని చక్కగా ఈయన జనాల్లో తిరుగుకుంటూ డ్రామాలు చేయటము, డ్యాన్సులు వేయటము, ప్రతిపక్షాలను విమర్శించడం తప్ప ఏమీ లేదు. ఆ నియోజకవర్గంలో ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అంబటి రాంబాబు గారు మీ ఏసీలు అందరూ చూస్తున్నారు, మీరు ఎంత అవినీతి పాల్పడ్డారు పోలవరం కట్ట మీద, పోలవరాన్ని ప్రాజెక్ట్ని ఎంత పూర్తిగా నిర్వీర్యం చేశారు, దాన్ని ఊసే లేకుండా ఎలా చేశారు, మీరేం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తారు, మీకు రాబోయే ఎన్నికల్లో తగిన శాస్తి చేస్తారని చెప్పేసి సమతా సైనిధుల ద్వారా మేము హెచ్చరిస్తున్నాము. మేము కూడా మీ నియోజకవర్గం వచ్చి తిరుగుతాము. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన అకృత్యాలు, మీరు చేసినటువంటి ఏ అయితే పనులు అయ్యి మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ వివరిస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కానీ ఇంకొక విషయం సార్, ఇప్పుడు పోలవరం అనేది ఎక్కడ ఉందో, ఎటువంటి పరిస్థితులు, కనీసం రాష్ట్ర ప్రజలకి కనీసం ఆ మంత్రులకైనా తెలిసే అవకాశం ఉందా, ముఖ్యమంత్రికైనా తెలిసే అవకాశం ఉందంటారా? అసలు ఈ దేశ చరిత్రలో అసలు అంత పెద్ద ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడు లాంటిది.
దాని మీదే అవగాహన లేదు, అసలు దాని గురించే పట్టించుకోవట్లేదంటే వీళ్ళు మేము ఆ ప్రాజెక్టులు చేస్తున్నాము, జల విద్యుత్ ఇవి చేస్తున్నామంటే ఎంత నవ్వులాటగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ని ఎంత నాశనం చేస్తారా వీళ్ళ రాజకీయం కోసం. అసలుకి అంబటి రాంబాబు ఆయనకి అసలు ఈ ప్రాజెక్టుల మీద ఎలాంటి అవగాహన, ఆయనకే కాదు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎలాంటి అవగాహన లేదు. వీళ్ళు ఏంటంటే ఒక 10 మందిని పెట్టుకొని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టించటము, వీళ్ళు ఎవరైనా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేరు, తిడతాం ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గ్రహించాలి. ఇలాంటి బుద్ధి లేని ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో, బుద్ధి సిగ్గు శరం లేని ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరి మీద ఉందండి.